అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తి భావ రమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్త ఆర్తి పుంజ మము అఖిలజ్ఞం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 173వ నామం ఓం పజ్జాత వాహినీధారా పవిత్రత జగత్రయాయ నమః. త్రివిక్రముని యొక్క దివ్య వైభవం అంతా కూడా సాక్షాత్కరింపబడుతోంది. అలాగే ఈ నామము ద్వారా ప్రత్యేకించి అత్యంత ఆశ్చర్యకరంగా బ్రహ్మాండ కటాహాన్ని స్వామి తన పాదము యొక్క వేలి యొక్క నఖముతో ఛేదించాడు. ఆ యొక్క పదనఖము చేత ఛిద్రమైనటువంటి బ్రహ్మాండ కటాహము నుండి లోకములోకి గంగ వచ్చింది. ఆకాశంలో గంగ ఉద్భవించి పాదము ద్వారా అది లోకమునకు వచ్చి అది ఊర్ధ్వలోకమునంతా కూడా పవిత్రతం చేసింది. అలాగే తదనంతరం దాన్ని వహించగలిగినటువంటి వాడు త్రినేత్రుడు. ఆ శివుని నెత్తిమించి మళ్ళా భూలోకంలోకి వచ్చింది. ఆకాశంబున నుండి శంభున శరంబందుండి సుశ్లోకంపైన హిమాద్రి నుండి ఆ తర్వాత హిమోత్పర్వతం పైన పాదులు ఉన్నటువంటి ఆ గంగ తర్వాత అలా ప్రవహించి భగీరథుని తపస్సు చేత ఈ యొక్క గంగ ఆకాశ గంగ వచ్చింది కదా అని చెప్పి దాన్ని భాగీరథి అన్నారు. ఈ భాగీరథి కేవలము ఆ యొక్క భూమిని పవిత్రం చేయటం కాదు, పశుపక్ష్యాదులు కేవలము దాహార్తితో వస్తే అవి పునీతం కాకుండా ఉంచలేదు, తరతరములుగా వాళ్ళ వంశముల్ని పవిత్రితము చేస్తూ తర్వాత ఈనాటికి భూమిపైన అత్యంత పునీతంగా ఆ భగీరథ ప్రయత్నంగా వచ్చినటువంటి ఆ యొక్క గంగ భగీరథిగా చెప్పబడుతూ అది లోకాన్ని కటాక్షిస్తుంది. అలా ఉర్రూతలు ఊతూ వస్తూ ఉంటే ఆ గంగ హేళలకి ఆ యొక్క జన్హు మహర్షి ఆశ్రమం కొట్టుకుపోతూ ఉంటే జన్హు మహర్షి స్వీకరించేశాడు. దాన్నంతా కూడా ఆచమనం చేసినట్టుగా గంగనంతా కూడా తాగేశాడు. తపశ్శాలకు ఉండేటువంటి శక్తి అటువంటిది. కానీ మళ్ళా భగీరథుడు ప్రార్థించగా దానివల్ల తన పూర్వీకులు తరించాలని చెప్పి అందులో ఉండేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞ సంస్కృతిని ఆయన అంతా కూడా చెప్పగా మహర్షి తన యొక్క చెవి నుంచి విడిచిపెట్టాడు. జన్హు కర్ణామృత ధారగా వచ్చి జాహ్నవిగా ప్రసిద్ధి పొందినటువంటి ఆ యొక్క గంగ త్రిపదగా అయింది. తరువాత సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ యొక్క మైనాక పర్వతాన్ని దాటి పాతాళానికి వెళ్ళి అక్కడ సముద్రముని ఉద్ధృతి చేసింది. అలా సముద్రుని పవిత్రం చేసి సముద్రుని యొక్క ధర్మపత్నిగా మారినటువంటి గంగ పాతాళానికి కూడా ప్రత్యేక రూపంలో వెళ్ళి భోగవతి గంగగా వెళ్ళి ఆ యొక్క భగీరథుని యొక్క పూర్వ జన్మలలో ఏ చేసినటువంటి పుణ్యఫలమా అన్నట్లుగా ఒక దివ్య ఆకృతిని పొందినటువంటి గంగ అన్నది ఆయన పూర్వీకులందరినీ కూడా తరింపజేసింది. కనుక నాడు తరింపజేసింది, నేడు ఆశ్రయించినటువంటి సమస్త చేతనల యొక్క విష్ణు భక్తుల యొక్క ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క సృష్టి వ్యూహాన్ని ఆధ్యాత్మికంగా భావించి దాన్ని ఆశ్రయించేటువంటి వారి అందరి యొక్క మనస్సులలో వారి కర్మలలో వారి జీవనంలో దివ్యమైనటువంటి పథ ప్రదర్శనిగా ఆ యొక్క గంగా నదీమ తల్లి ఉన్నది. కనుక ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుదేవుని యొక్క పాదము ఆ యొక్క బ్రహ్మాండ కటాహాన్ని భేదించగా వచ్చింది కనుక విష్ణు పాదోద్భవా గంగా అన్నారు. విష్ణు పాదోద్భవైనటువంటి గంగ త్రిపదగా అది వెళ్ళి మూడు లోకములను కూడా పవిత్రింపజేస్తూ ఉన్నది. కనుక విష్ణో పదే పరమ ఇత్యుదిత ప్రశంసో యోమధ్వత్స ఇది భోగ్యతయాప్యుపాత్తవు అని సుప్రభాతాదుల్లో చెప్పబడేటువంటి వైదికమైనటువంటి దివ్య భావనామృత వృష్టి మన యొక్క తలపులలో మన యొక్క పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భూములలో నింపేటువంటి ఒక దివ్య ధార గంగ. గంగా గంగేతి యో బ్రూయాత్. ఎప్పుడైనా కూడా కాస్త విరామం దొరికింది అని అంటే జీవుడు చేయవలసింది ఏమిటంటే గంగా 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 అంటే ఆమె ఉత్తుంగంగా ఉప్పొంగి జీవుల యొక్క పాపములన్నింటినీ కూడా తొలగించేస్తుందిట. గంగాలహరి అని ఒక పవిత్రమైనటువంటి స్తోత్రాన్ని మన
తెలుగువారికే గర్వకారణమైనటువంటి జగన్నాథ రసగంగాధర కావ్య లక్షణ గ్రంథకర్త ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆ గంగా లహరి స్తోత్రముల చేత ఆయన జీవితాన్ని పండించుకున్నాడు. ఆజీవనం ధర్మకార్యాలు చేశాడు. అయితే రాజాజ్ఞల మేరకు కొన్ని కొన్ని కావ్యాదులు అంకితము చేశాడు ఆయన. కానీ ఎప్పుడైతే పరిణతి చెందినటువంటి చిత్తవృత్తితో ఉన్నాడో ఈ సృష్టిని పరమ పునీతం చేసేటువంటిది గంగానది మా తల్లి అని గ్రహించాడు ఆయన. గంగానదీ తీరంలో కూర్చుని ఆ గంగమ్మ మీద గొప్పగా స్తోత్రములు చేస్తూ ఉంటే ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి ఆ గంగా లహరీకర్తని శాశ్వత విష్ణులోకంలో ఉంచేట్లుగా చేసేసింది. జగన్నాథుడు ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు అంటే అనుగ్రహ వాహినిగా ఉన్నది గంగానదీమ తల్లి. కనుక పజ్జాత వాహిని ధార పవిత్రిత జగత్రయాయ అని చెప్పి చెప్పారంటే ఆయన పదజాతమైనటువంటి గంగ ఏదో ఒక దివ్యమైనటువంటి సమయంలో వచ్చింది. వచ్చినటువంటి సమయంలో ఆ గంగ ముల్లోకాల్ని పవిత్రం చేసింది. అటువంటి ముల్లోకాల్ని పవిత్రం చేసినటువంటి గంగ మన అంతఃకరణాన్ని పవిత్రం చేయదా, మన వాక్కుని పవిత్రం చేయదా, మన కర్మల్ని పవిత్రం చేయదా? కనుక వాచ మనస కర్మణ జీవుడు ఈ ముల్లోకాల్ని పవిత్రం చేసినటువంటి గంగానదిని ఆశ్రయించాలి. ఆశ్రయించినటువంటి వారి పాలిట అమృత స్వరూపిణి గంగానదీ తల్లి. కనుక గంగానది అనేటువంటిది ఎక్కడ ప్రవహించిందో అక్కడ పరమ పవిత్రత అనేటువంటిది ఏర్పడింది. ముల్లోకాల్లోనూ పవిత్రత అనేది ఉన్నది అని అంటే దానికి కారణం గంగ. అటువంటి గంగ రావటానికి కారణభూతుడైనటువంటి పాదము కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నటువంటి వాళ్ళు ముల్లోకములో వారు పవిత్రత అనేటువంటి దానికి అతిక్రమించి ఉండరు. కనుక విష్ణు భక్తుల యొక్క చిత్తవృత్తిని అమందానంద సందోహముగాను అత్యంత పవిత్రముగాను ఉంచేటువంటి దివ్య నామామృతము ఈ యొక్క వెంకటేశ్వర సహస్రనామాల్లో ఉండేటువంటి 173వ నామం. ఓం పజ్జాత వాహినీధార పవిత్రత జగత్రయాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత వాహినిలో 174వ నామం ఓం విధి సమ్మానితాయ నమః. విధి అంటే బ్రహ్మగారు. విధి చేత సమ్మానితుడైనటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మము. ఎందుకంటే బ్రహ్మగారు ఉద్భవించిందే పరబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క నాభీకమలంలో. అయితే దివ్యమైనటువంటి ఆవిర్భావం తర్వాత శ్రీనివాసస్వామిని ఆయన గ్రహించాడు తన యొక్క తపస్సు చేత. తపస్సు చేత స్వామి యొక్క నాభీకమలంలో ఉండేటువంటి సహస్రదళ పద్మంలో ఉద్భవించినటువంటి విధి ఈ విశ్వసృజన అనేటువంటిది ఆయన యొక్క రచనా వ్యూహాన్ని తెలుసుకుని తద్వారా చేశాడు. కానీ ఎప్పుడూ కూడా బ్రహ్మ ఆ శ్రీమన్నారాయణుని పూజించడమే కానీ సమ్యక్ మానము అంటే బాగా ఆదరించినటువంటి సమయం రాలేదు. అంటే విష్ణుదేవుని యొక్క పరమ పవిత్రమైనటువంటి దివ్య లాంఛనములతో లేక అమయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై అన్నట్లుగా దివ్య లాంఛనములతో ఉండేటువంటి స్వామివారి పాదముల యొక్క ప్రక్షాళన చేయటానికి తగిన సమయం రాలేదు. అలాంటి గొప్ప సమయం వచ్చింది ఎప్పుడు అంటే వామనుడిగా వచ్చినటువంటి స్వామి బలిమఖానికి త్రివిక్రముడిగా ఆయన రూపొందించినప్పుడు ఆ యొక్క రూపాన్ని రూపొందించి తద్వారా ఒక కార్యాన్ని ఆయన చేస్తూ ఎప్పుడైతే ఆ బ్రహ్మ అనేటువంటి ఆ కవాటం ఉన్నదో ఆ బ్రహ్మాండ కవాటాన్ని ఆయన భేదించి కాలిగోటుతో అక్కడి నుంచి గంగని రప్పించినప్పుడు అప్పుడు ఆయన పాద ప్రక్షాళనం చేయాలనుకున్నాడు. పాద ప్రక్షాళనం కాలేదు. అందుకోసమే ఆ ధర్మజలముతో కాదు, ధర్మము స్వామి పాదం ముందు చిన్నదైపోతుంది. కనుక ధర్మజలము అడుగంటినటువంటి సమయంలో ఆ విష్ణువు యొక్క దివ్య జలము లోకంలోకి తీసుకువచ్చిన తర్వాత ఆ నీళ్లను తన కమండలంలో నింపుకుని మహాతపశ్యాలులకు తపశ్శక్తిని కటాక్షించేటువంటి వాడు, తపశ్యాలులకు వరాలనిచ్చేటువంటి వాడు అయినటువంటి విధి చతుర్ముఖ బ్రహ్మ వెంటనే స్వామి యొక్క పాదములను కడిగి గొప్ప సన్మానము చేశాడు. అందుకే మహానుభావులకు ఉండేటువంటి గొప్పతనాన్ని మనము గుర్తించడం ఎలాగా? మానం ప్రమాణం ఇత్యుచ్యతే,
మానం అంటే ప్రమాణం. ప్రమాణము అనేటువంటిది మనం తెలుసుకోవటం, పది మందికి తెలియజేయటం చేయాలి అని అంటే ఆయన్ని సమ్మానం చేయాలి. సమ్యక్ మనం వారిని గుర్తించాలి, అంటే ఒక పేరు అలగం చేసి వారి యొక్క వరివస్య అంతా లోకానికి ఎరుక చేయాలి. వారు సంస్కారవంతంగా ఎటువంటివి చేశారు, అలాగే ఆర్షపరంగా ఎటువంటివి చేశారు, ఇవన్నీ కూడా ఆ దివ్యమైనటువంటి వరివేశ్యను లోకానికి ఎరుకు వరిపినప్పుడు వారికి సన్మానము చేశాము అని అంటాం. మరి పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసునికి భిన్నముగా లోకం అంటూ లేదు, ఆయన్ని తెలుసుకునేట్లుగా తపస్యాలు అంటూ లేరు, ఆయనకి గొప్పతనం తెలియనటువంటి వారిగా ఆ యొక్క దేవతాకోట్లు లేరు. మరి ఎందుకు ఆయన దాన్ని గుర్తించినటువంటి స్వామి, అందరూ గుర్తించినటువంటి తత్వాన్ని మళ్ళా ఎందుకు తెలియజేశారు విధిగారు అని అంటే, ఒకనొక దైవ కార్యం జరిగినప్పుడు, ఒక అద్భుత కార్యం చేసినప్పుడు పెద్దలు వారిని బాగా సన్మానం చేయాలి. కాబట్టి ఇప్పుడు మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాద ప్రక్షాళనం చేయటం కన్నా గొప్ప కార్యం లేదు. అందుకే ఎవరికైనా ఒక మహాప్రవచనం చేసినటువంటి వాడికి పాద ప్రక్షాళనం చేసి, అయ్యా నువ్వు శ్రీ మహావిష్ణువు కాకపోతే, నీ నోటి నుంచి వచ్చింది గంగ కాకపోతే మమ్మల్ని ఇలా తరింపజేస్తుందా అని ఆయన పాద ప్రక్షాళనం చేస్తూ ఉంటారు. అలాగే ఓ కన్యాదానం చేశారనుకోండి, శ్రీ మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పి, అయ్యా నీకు ఇవ్వడం లేదు నా కన్యను, నా యొక్క సంతానము నా గోత్రంలో ఉద్భవించినటువంటి ఈ యొక్క తులసి మొక్క అయిన మా అమ్మాయిని నీ వంశమును కూడా వృద్ధిపరుపు చేసి నీ గోత్రమును వృద్ధిపరుపు చేయటానికి దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం కేవలము ఈ కన్యాదానం ఒకళ్ళని ధరింపజేయట్లేదే, నా 10 తరములు ముందు వారిని, నా 10 తరములు తరువాత వారిని నా తరమును తరింపజేస్తోంది, అలాగా నా వంశమును మాతృవంశమును కూడా అలాగే తరింపజేస్తోంది. అటువంటి కన్యాదానాన్ని అందుకున్నటువంటి ఓ శ్రీ మహావిష్ణు రూపంలో వచ్చినటువంటి ఓ జామాతృస్వరూప, నువ్వు నీ యొక్క పాద ప్రక్షాళనము నా చేత చేయించుకోవాలి అని చెప్పి ఆ పాద ప్రక్షాళనం చక్కగా ఆ యొక్క రజితము హిరణ్యము కలిగినటువంటి పాత్ర ఎందు చేసి ధర్మపత్ని ఆ యొక్క ధార పోస్తూ ఉంటే చేసి ఆ జలాలను తాను జల్లుకుని తన వారిపై జల్లి శ్రీ మహావిష్ణువు యొక్క పాద ప్రక్షాళితమైనటువంటి జలం ఎంత పవిత్రమో అంత కన్యాదానం యొక్క ఆ ఫలితమును మేము పొందుతూ ఉన్నాము అని చెప్పి విష్ణుస్వరూపునికి మేము కన్యాదానం చేశాము అని భావిస్తున్నారు. ఎంత గొప్పది ఈ భారతీయ సంస్కృతి, ఎంత గొప్పది ఈ యొక్క కళ్యాణ సంస్కృతి. ఇలా ఒక పెద్దలైనటువంటి వాళ్ళను గౌరవించడం, కన్యాదానాదులు చేసినప్పుడు గౌరవించడం, అలాగే ఒక మహాతపస్యాలు యొక్క పాదములను అసలు పరబ్రహ్మమైన శ్రీనివాసుడే కడిగాడు. జడధారి అయినటువంటి భృగు మహర్షి వెళ్ళి వక్షస్థలాన్ని లక్ష్మీస్థానాన్ని ఆయన వామపాదంతో ధిక్కరిస్తే యజ్ఞము యొక్క ఫలాన్ని శ్రీ మహావిష్ణువు పొందేందుకు అనుసంధానం చేస్తూ ఆయన సాత్వికతను భృగు లోకానికి ఎరుపపరిచేటువంటి సమయంలో ఆ వక్షస్థాడనం చేసినప్పుడు, అయ్యో ఋషి నీ పాదములను నేను ఉష్ణోదకంతో కడుగుతాను అని చెప్పి కడిగారు శ్రీ మహావిష్ణు. అంటే పాద ప్రక్షాళనము అని అంటే గొప్ప సన్మానము, దాని ద్వారా తాపత్రయోన్మూలనం అనేటువంటిది కడిగినటువంటి వాడికి జరుగుతుంది. అలా ప్రవచనం చేసేవారికి, గొప్ప సంగీత యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళకి, ఋషులకు దేవతామూర్తులకి చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ శక్తినిచ్చినటువంటి వాడు ఎవరు, శ్రీమన్నారాయణుడు. ఆయనకి అభిన్నముగా శక్తి ఉండదు, కనుక ఆ శక్తికి మనం నమస్కారం చేస్తున్నాం, మంగళాశాసనం చేస్తున్నాం, బలం విష్ణు ప్రవర్ధతాం అని చెప్పి అటువంటి శ్రీ మహావిష్ణువుకి. మరి లోకత్రతేమును రక్షించేటువంటి దీక్షలో ఉన్నప్పుడు ఆ విధి గొప్ప సన్మానము ద్వారా, అంటే ఆయన పాద ప్రక్షాళన దీక్ష ద్వారా లోకాన్ని పునీతం చేసి ధర్మ మార్గానువర్తి అయ్యాడు. కనుక ఆ యొక్క సన్మానం అనేటువంటిది విధిగారు ఏదైతే చేశారో పాద ప్రక్షాళన సన్మానం అనేటువంటిది, దాన్ని తలుచుకున్నటువంటి వాళ్ళు సమస్త పుణ్యఫలాలను పొందినటువంటి వారు అవుతారు, అంటే కర్మఫలాలను పొందినటువంటి వాళ్ళు అవుతారు. ఎన్ని జ్యోతిష్ఠోమాది హోమాలు ఉన్నాయో, ఎన్ని చెప్పబడినటువంటి ధర్మశాస్త్రానుగుణంగా పురాణాదులు అవి ఉన్నాయో, అవన్నీ పారాయణలు చేసినట్టు
వేదాదులు అనుసంధానం చేసినట్టు, అలాగే గొప్ప యజ్ఞములు చేసినట్టు ఏ యొక్క ఫలాన్ని అయితే వాళ్ళు పొందుతున్నారో అంతటి ఫలాన్ని మనం పొందేందుకు ఆ ఇచ్చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి భావన కేవలం ఈ నామామృతంలో ఇమిడి ఉన్నది. అంత గొప్ప వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఓం విధి సమ్మానితాయ నమః. నామం చిన్నదైన అనంతమైన అర్థాన్ని కలిగింపజేసింది కనుక ఆ నామాన్ని పట్టుకుందాం, జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చరణారవిందాలని ఆశ్రయించి జీవితాన్ని పండించుకునేటువంటి వాళ్ళు 175వ నామామృతాన్ని గ్రోలుతూ ఉంటే ఓం పుణ్యాయ నమః. పుణ్యముల ప్రోవు ఎవరు? శ్రీనివాస స్వామి. పుణ్యముల ప్రోవు ఎవరు? ఆ స్వామి వక్షస్థలంలో ఉండేటువంటి అమ్మవారు. హరికిం పట్టపు దేవి, హరికిం పట్టపు దేవి, పుణ్యముల ప్రోవర్ధంపు వెన్నిక్క, చందురు తోబుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి, తామరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్. లక్ష్మీదేవితో ఎప్పుడూ కూడా విడివడకుండా ఉండేటువంటి దివ్యస్వరూపుడు శ్రీనివాసుడు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. ఆయన శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు. శ్రీవత్స వక్షసుడే కాదు, శ్రీశం లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. భర్త అయినటువంటి వాడంతా కూడా భార్యందు ప్రేమతో ఉంటాడా? అనురాగం అనేటువంటిది లోకంలో అది ఆదర్శవంతంగా ఉంటుందంటే శ్రీలోలం, ఆ శ్రీయందు లౌల్యముగా ఉన్నాడు. కానీ మరి లోకంలో మేము దర్శించగలమా అంటే శ్రీకరగ్రహం ఎల్లప్పుడూ విడిపడనటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి చేయి పట్టుకునే అమ్మవారి పక్కన నిలబడి మనకు కనిపిస్తూ ఉంటాడు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం ఆయన్ని ఎవరుగా చెప్పుకోవాలి అంటే లక్ష్మిని కలిగినటువంటి వాడుగా చెప్పుకోవాలి. శ్రీమంతం, దేనిచేత ఆ పరమాత్మ యొక్క శక్తి అంతా ఆవృతమై ఉన్నది అంటే శ్రీమంతం శ్రీనిధిం. అమ్మవారిని నిధిగా కలిగినటువంటి వాడు, అమ్మవారి చేత ఆవరింపబడినటువంటి దివ్యమైనటువంటి పురుషుడిగా లోకానికి కనిపిస్తున్నాడు కనుక శ్రీడ్యం. అటువంటి శ్రీనివాసం భజే అనిశం, ఎల్లప్పుడూ కూడా నేను భజిస్తాను. భజ సేవాయాం అంటే భజించటము అని అంటే సేవించటం. శ్రీనివాస స్వామి యొక్క సేవారతి నుంచి అక్షీణమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు పుణ్యములను పొందుతూ ఉంటారు. కనుక ఓం పుణ్యాయ నమః. అయ్యా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఆ యొక్క నిప్పు ఎలా కాలుతుందో అలాగా తెలిసి ఆయన్ని ఆశ్రయించిన, తెలియక ఆశ్రయించిన పుణ్యస్వరూపుడు పరిరక్షించేస్తాడు. ఆయన్ని స్మరిస్తే చాలు తరించిపోయినటువంటి వాళ్ళందరూ ఒక్కొక్క సమయంలో ఆ మహావిష్ణువు యొక్క ధ్యానంలో మునిగిపోయి వేల సంవత్సరాలు అలా ఆయన అనంత తేజోమూర్తిని దర్శించినటువంటి వాళ్ళు వాళ్ళు భగవంతుని ఎందే నిలీనమైపోయారు. లేదు వాక్యచేత ఆ హరికథామృత వృష్టిని లోకంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు భజనల ద్వారా కానీ, లేదా నామామృత కీర్తనల ద్వారా కానీ, ఆ గోవిందుని యొక్క సచ్చరితను గానం చేసినటువంటి వాళ్ళు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతున్నారు. ఇక పుణ్యతీర్థములన్నీ కూడా ఆయన యొక్క స్వరూపమే. కనుక పుణ్యతీర్థములు నేమిశారణ్యం కానీ, శ్రీముష్టం కానీ, తోతాద్రి కానీ, హృషీకేశం కానీ, కంచి కానీ, బదరి కానీ, శ్రీరంగం కానీ, వెంకటాచలం కానీ పుణ్యక్షేత్రములుగా గుర్తించి ఆ క్షేత్రములకు వెళ్ళి ఆ క్షేత్ర మర్యాదలను ఆశ్రయించి ఆ క్షేత్రములను సేవించినటువంటి వాళ్ళందరూ కూడా పుణ్యములను పొందుతున్నారు. కనుక త్రికరణ శుద్ధిగా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ పుణ్యములు పొందుతూ ఉన్నారు. అటువంటి పుణ్యస్వరూపుడు ఒక యొక్క ఆకృతితో ఈ వెంకటాచలం పైన కటివరదహస్తుడై శంఖచక్రాయుధ ధారి అయి మంచి అందమైనటువంటి ముఖంతో అసలు ఏ పాదముల నుంచి శిరస్సు వరకు దర్శిస్తూ ఉంటే అన్ని అంగములు ఇలా కాకుండా మరో రకంగా ఉండకూడదు అన్నట్లుగా అవి విరాజిల్లుతూ ఉంటే అంత సొగసైనటువంటి లావణ్యమూర్తిని దర్శించి స్వామి ఎంత పుణ్యము ఉంటే మాకు నీ దర్శన సాక్షాత్కారం కలుగుతుంది, ఎంత పుణ్యము ఉంటే నీ ఉత్సవాల్లో ఊరేగింపుల్లో మేము పాలు పంచుకుంటాం, తిరుక్షవరాలు పొందినటువంటి వారు
ఎన్ని పాపములను తొలగించుకుని పదాశ్రయణంలో వాళ్ళు ధన్యతను పొందుతూ ఉన్నారు, ఎన్ని నివేదనా ప్రసాదములు అందుతూ ఉన్నాయి నీ యొక్క సన్నిధిలో. ఎన్ని క్షణములు మేము ఎదురు చూసి నీ దర్శనం చేసుకున్నా నీ దర్శనము క్షణకాలమే అయినప్పటికీ కూడా అంతటి శ్రమని, రావటానికి అంతటి ఆర్థిక హార్దిక కష్టాన్ని కూడా ఒక్క క్షణకాలంలో ఎలా మాయం చేస్తున్నావయ్యా. నిన్ను దర్శిస్తే వచ్చినటువంటి పుణ్యము చేత లోకంలో ఆనందం అనేటువంటిది ఏమిటో తెలుస్తోంది. కనుక ఆనంద నిలయ విమాన రసికుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మమును స్మరించడం, ఆయన్ని దర్శించడం, ఆయన్ని ఆశ్రయించడం ఇవే పుణ్యములకు మూలము. శ్రవణాత్ సర్వపాపఘ్నం, ఆయన యొక్క గొప్పతనాన్ని వింటారు ఎవరైనా సరే, వినంగానే సర్వ పాపములు పూర్వజన్మల నుంచి విడిపడకుండా జీవుణ్ణి వేధించేటువంటివన్నీ క్షణకాలంలో దగ్ధమైపోతాయి. శ్రవణాత్ సర్వపాపఘ్నం స్తవనాద్ ఇష్టవర్షణం, అటువంటి పుణ్యమూర్తిని స్తవనము చేయడం వల్ల మనం కోరుకున్నటువంటివన్నీ కూడా వర్షించేస్తాయి. వర్షపు ధారలు ఎలా అయితే ముంచెత్తేస్తాయో అలాగే సర్వాంగములకు కూడా పరిపుష్టిని ఏర్పరిచేస్తాయి. శ్రవణాత్ సర్వపాపఘ్నం స్తవనాత్ ఇష్టవర్షణం దర్శనాన్ముక్తిదంచేసం. అసలు కోరకుండా వచ్చి ఏదో అల్పమైనటువంటి కోరికలతో వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది, కోరికలు లేనటువంటి వాళ్ళు కొంతమంది, ఆ యొక్క కోరికలను ఎలా కోరుకోవాలో తెలుసుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది, కోరికలకు భిన్నంగా ఉండి ఆయన వాటిని లేకుండా చేస్తాడు కొంతమందిలో. కొన్ని కోరికలు అల్పమైనటువంటివి పెట్టుకొచ్చినా వారు కోరిన దానికన్నా అభిమతాధిక దాన దశకుడే ఆయన అనుగ్రహించేస్తూ ఉంటాడు. వాటిని మించి అసలు మోక్షమే ఇచ్చేస్తాడు. నిత్యముక్తరమాశిష్టము కనిపించదు అతర్క్య ప్రాప్తిన్ను ఓహో మహాహరినీలంబను ఒక అనుకండు కరుణాహార్దైకనిష్యందము. శ్రీవైకుంఠ విరక్తుడే స్వామి పుష్కరిణీ తీరంలో ఆనందనిలయ విమాన గోపురంలో ఉండేటువంటి వెంకటాచలపతిని దర్శించినటువంటి వారికి, నిత్యముక్తులతో రమాదేవితో సమావిష్టుడైనటువంటి స్వామిని దర్శించగానే మోక్షమే లభించేస్తుంది. కనుక ఇంతటి పుణ్యమూర్తి, ఇంతటి దివ్యమూర్తి, ఇంతటి భవ్యమూర్తి, ఇంతటి పుష్టిని మనస్సుకి ఇచ్చేటువంటి మహా వైభవం కలిగినటువంటి శ్రీనివాసస్వామి కలియుగంలో ఉన్నంత ప్రసన్నంగా ఎక్కడ లేడు. కనుక స్వామి మా పుణ్యములకు ఒక సాకారమైనటువంటి దివ్యమూర్తివి, కనుక నిన్ను పుణ్యస్వరూపుడిగా మేము కీర్తిస్తున్నాం. అసలు ఏ కాలంలో అయినా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నీ యొక్క నేత్ర సౌందర్యమును తలుచుకుని నీ దయాజలముగా భావించి నాలుగు చుక్కలు నెత్తిని వేసుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. ఆ లోపల బయట అంతటా కూడా ఆ యొక్క స్వస్తి పుణ్యాహవచన శుద్ధిలాగా వచ్చేస్తుంది. ఎందుకని నీ యొక్క నామస్మరణం అంత గొప్పది. కనుక శ్రీనివాస నువ్వు పుణ్యమూర్తివి, అటువంటి నీకన్నా గొప్ప పుణ్యమూర్తి అంటూ ఎవరూ లేరు. కనుక నిన్ను మేము ఏమని కీర్తించాలి, దర్శించిన వెంటనే ఓం పుణ్యాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం పుణ్యాయ నమః అని మేము కీర్తిస్తే మా సమస్తమైన యజ్ఞములు, మా సమస్తమైనటువంటి దానములు, మా సమస్తమైనటువంటి హోమములు, నా సమస్తమైనటువంటి పూర్వ జన్మార్జితమైనటువంటి కర్మలు అన్నీ పరిపుష్టమైపోయి పూర్ణమైపోయి మాకు పుణ్యము లభిస్తుంది అని చెప్పి ఆయన్ని ఓం పుణ్యాయ నమః అని కీర్తించి భాగవతులందరూ తరించిపోతున్నారు. అటువంటి దివ్య చరణారవిందములు కలిగినటువంటి దివ్యమూర్తిని ఆశ్రయిద్దాం, శరణాగతి చేద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.